అస్మద్ గురుభ్యో నమః. పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ శ్రీ స్కాంద పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణం 14వ రోజు పారాయణం. పురాణాలు ఖచ్చితంగా వినాలి. కార్తీక పురాణంలో ప్రతిరోజు పారాయణం వినడం వల్ల మనం తెలిసి తెలియని దోషాలు ఏమన్నా ఉంటే చిన్న చిన్న పాపాలన్నీ కొట్టుకుపోతాయి. ఒక్కొక్కసారి కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి రోజుల్లో ఉన్న పారాయణం వింటే అఖండమైన పెద్ద పెద్ద పాపాలు కూడా పోతాయి. సరే, అంబరీషోపాఖ్యానం చెప్పుకుందాం కదా. తర్వాత అంబరీషుడు దుర్వాస మహర్షికి నమస్కరించి, మహాముని, నేను చాలా పాపాత్మున్ను, ఆకలితో ఉండే అన్నానికైనా ఇంటికి వచ్చినటువంటి మిమ్మల్ని అలసట పాలు చేశాను, పరిగెత్తించాను, అయినా నా ఇంటి దయతో మళ్ళా నా ఇంటికి అతిథిగా వచ్చారు. దయచేసి నా ఇంట విందు ఆరగించి నా సర్వదోషాలను ఉపశమింప చెయ్యి అని చెప్పి ప్రార్థించాడు. దుర్వాస మహర్షి అంబరీషుణ్ణి తన చేతులతో పైకి లేవనెత్తి, రాజా, ప్రాణదాతను తండ్రి అంటారు. ఇప్పుడు నువ్వు నా ప్రాణాలు కాపాడడం వల్ల నీకు నేను తండ్రి స్థానాన్ని ఇస్తున్నాను. నిజానికి నేనే నీకు నమస్కరించాలి, కానీ బ్రాహ్మణుడును, తాపసిని, నీకన్నా వయోవృద్ధుడిని అయిన కారణంగా నా నమస్కారం నీకు కీడు కలిగిస్తుంది కానీ మేలు కలుగ చేయదు. అంటే పెద్దవాళ్ళు ఎప్పుడు చిన్నవాళ్ళకి నమస్కారం చేయకూడదు. అందువల్ల నీకు నమస్కరించడం లేదని చెప్పి ఏమీ అనుకోకు. నేను నిన్ను కష్టపెట్టాను, అయినా నువ్వు నాకు ప్రాణభిక్ష పెట్టావు. నీ వంటి ధర్మాత్మునితో కలిసి భోజనం చేయడం మహద్భాగ్యం అని చెప్పి అతని ఆతిథ్యాన్ని స్వీకరించి, విష్ణు భక్తుల మహాత్మ్య ప్రకటనార్థం పరీక్షకునిగా వచ్చినటువంటి దుర్వాసుడు ఆ సత్కార్యం పూర్తి కావడంతో తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాస జాగరణలు చేసి ద్వాదశి నాడు అంటే క్షీరాబ్ది ద్వాదశి వ్రతం చేసుకుని బ్రాహ్మణ సమేతుడై ద్వాదశి ఘడియలు దాటకుండా పారాయణం చేయడం వల్ల అన్ని పాపాలు పోతాయి. ఈ పుణ్యగాథను చదివినా, విన్నా, రాసినా, చదివించినా కూడా ఇహంలో సర్వసౌఖ్యాలను పొంది పరంలో ఉత్తమ పదాన్ని పొందుతారు. సరే, పూర్వోక్త విధంగా సూతుడు వినిపించినటువంటి కార్తీక మహాత్మ్యాన్ని విని సౌనకాది ఋషులు మహాభాగ కలియుగ కల్మషగతులు రాగాది పాశయుక్త సంసారగ్రస్తులు అయినటువంటి సామాన్యులకు సునాయాసంగా లభించే పుణ్యం ఏది, అన్ని ధర్మాలలోకెల్లా అధికమైనదేది, దేవతలందరిలోకి దేవాదిదేవుడెవరు, దేనివల్ల మోక్షం కలుగుతుంది, మోహం దేనివల్ల పోతుంది అంటూ రకరకాల ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలన్నింటికీ సూతుడు ఇలా చెప్తున్నాడు, చాలా మంచి ప్రశ్నలు వేశారర్రా. ఇలాంటి మంచి విషయాల గురించి ప్రసంగించుకోవడం వల్ల, వివిధ తీర్థక్షేత్రాలు దర్శించడం వల్ల, స్నానాలు చేయడం వల్ల, యజ్ఞయాగాదులు నిర్వహించడం వల్ల కలిగేటంతటి పుణ్యం లభిస్తుంది. ఇంతవరకు నేను మీకు చెప్పిన కార్తీక ఫలమే వేదోక్తమైనది. విష్ణానందకారకమైనటువంటి కార్తీక వ్రతమే ఉత్తమమైన ధర్మం. సర్వశాస్త్రాలని వివరించి చెప్పేందుకు నేను సమర్థుడిని కాదు, సమయము చాలదు. కాబట్టి అన్ని శాస్త్రాలలో ఉన్నటువంటి సారాంశాన్ని చెబుతాను, వినండి. విష్ణుభక్తి కన్నా తరుణోపాయం లేదు. విష్ణుగాథలను వినేవాళ్ళు విగత పాపులై నరకానికి దూరంగా ఉంటారు. హరికి ప్రీత్యర్థంగా స్నాన, దాన, జప, పూజ, దీపారాధనాదులను చేసే వాళ్ళ యొక్క పాపాలన్నీ కూడా వాటికవే పటాపంచలైపోతాయి. సూర్యుడు తులారాశి అందుండే నెల రోజులు కూడా విడవకుండా కార్తీక వ్రతం ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులు అవుతారు. కార్తీక వ్రతం చేయని వాళ్ళు కుల, మత, వయోలింగ భేదరహితంగా అంధతామిశ్రమము అనే ఘోర నరకాన్ని పొందుతారు. కార్తీకంలో కావేరీ నదీ స్నానం చేసిన వాళ్ళు దేవతల చేత కీర్తించబడతారు, విష్ణులోకాన్ని చేరతారు. కార్తీక స్నానం చేసి విష్ణు అర్చన చేసిన వాడు వైకుంఠాన్ని పొందుతాడు. ఈ వ్రతాచరణ చేయని వాళ్ళు 1000 సార్లు చండాలపు జన్మల పాలవుతారు. సర్వశ్రేష్టము, హరిప్రీతిదాయకము, పుణ్యకరము అయినటువంటి ఈ వ్రతాచరణము అందరూ చెయ్యాలంటే చేయలేరు, దుష్టులకు అసలే లభించదు. సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక స్నాన, దాన, జప, తపాదులు, పూజాదులు చేసేవాళ్ళు సర్వ దుఃఖ విముక్తులై మోక్షాన్ని పొందుతారు. దీపదానము, కంచుపాత్ర దానము, దీపారాధనం, ధన ఫల ధాన్య గృహాది దానాలు అమితమైన పుణ్య ఫలదానాలు. కార్తీక 30 రోజులు కూడా కార్తీక మహత్యాన్ని విన్నా, పారాయణ చేసినా కూడా సకల పాపాలు నశించిపోతాయి, సంపదలు సంభవిస్తాయి, పుణ్యాత్ములు అవుతారు. ఇన్ని మాటలెందుకు? విష్ణు ప్రియమైనటువంటి కార్తీక వ్రతాచరణం వల్ల
ఇహపర సుఖాలు రెండు కూడా కలుగుతాయి. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమందలి 30వ అధ్యాయం 14వ రోజు పారాయణం సమాప్తం. లోకా సమస్త సుఖనభవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.